అందుకే అమ్మ చేర్చుకోవాలి నైతికంగా కరెక్ట్ కాదనేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 4 MLAలు చంద్రబాబుతో డిఫర్ అయ్యి చంద్రబాబుతో విభేదించి వచ్చారు. వంశీ వచ్చి అసెంబ్లీలో ఏమడిగాడు, మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబుతో డిఫర్ అయ్యాము మాకు వేరే సీట్లు ఇమ్మని అడిగాడు. స్పీకర్ దానికి ఒప్పుకొని కేటాయించాడు. వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్లు వాళ్ళు కూర్చుంటున్నారు. రేపు 2024 ఎన్నికల్లో మా పార్టీ తరఫున పోటీ చేస్తానంటే వాళ్ళ కనుక ప్రజల్లో బలం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోతే ఇవ్వకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కండువా కప్పి చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత వచ్చేసింది, చంద్రబాబు నాయుడు చూసి పార్టీ వదిలేసి పారిపోతున్నాను ఎక్కడన్నా ఒక్కసారి మాట్లాడాడు. ఎక్కడన్నా ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ 4 MLAలు చంద్రబాబును వదిలేశారు, చంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చేసింది, చంద్రబాబు హింస తట్టుకోలేక పారిపోయిన దగ్గరికి వచ్చారు, ఇటువంటి చిల్లర మాటలు ఎప్పుడన్నా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ వెదవ రోజు చెబుతాడుగా, పశువులా కొనుక్కున్నారు, ఈడో పెద్ద పశువు, ఈడ కబేళలు ఉంటారు కదా కట్ చేస్తాడు వాళ్ళకి గురువు, ఈ పశువులను కట్ చేసేటువంటి కబేళ వాళ్ళకి ఈ గురువు. ఈ పశువులన్నింటినీ కొనుక్కుని 23 పశువులను కొన్నాడు, ఒక పశువు ఏదో తప్పించుకుని బయటకు వచ్చింది. 22 పశువులు ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది సభ్యులు ఉన్నారు, మాకు తెలుగుదేశం అభ్యర్థులు అవసరంలా, మేము 4 వాళ్ళందరికీ వారు డిఫర్ అయ్యి మాకు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిది ఉంది కాబట్టి వాళ్ళు మద్దతు ఇస్తున్నారు, వాళ్ళ మద్దతు లేకపోయినా మాకేం కాదు, మేమేమి డబ్బులు ఇచ్చా లేకపోతే రమ్మని చెప్పి బొట్టు గాడి పెట్టి మేము చేర్చుకోవాలా ఎవరినే, మాకేం వాళ్ళ అదనంగా 4 బలం మాకు అవసరంలా, మేమేం మంత్రి పదవులు ఇవ్వాలా, కండువాలు కప్పలా, దానికి దీనికి అసలు సంబంధం అవసరం ఉండి ఓటు కోసం బలం. ఇప్పుడు చంద్రబాబుకి 19 మంది ఉన్నారని తెలుసుక 4 పశువులు వెళ్ళిపోయారని చెబుతున్నాడు కదా, పోటీ ఎట్లా పెట్టాడు, ఎవరితో గెలిచాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంగిల్ మెతుకులు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజీలోకి తీసుకెళ్తే లేదు మీకే సీట్ ఇస్తా మీకు డబ్బులు ఇస్తా మీకు ఏది కావాలంటే అది చేస్తానంటే ఎవరు కొట్టేస్తారు వాళ్ళిద్దరు, ఎవరికి వేస్తారు? చంద్రబాబు నాయుడుకి వేస్తారా? 4 ఇప్పుడు స్క్రిప్ట్ 4 రాసి ఉంది, 2024లో చంద్రబాబు నాయుడుకి 4, ఇంకెవరన్నా ఒకన్నా ఇద్దరున్నా 4 10 మంది చేసుకుంటే 1+4 5 రాస్తారు, 10 మందిని చేసుకుంటే 14, కనీసం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా కావాలంటే 18 మందిని చేర్చుకోవాలి. కదా చంద్రబాబుకి రాదు, వీడికి గెలవడు కదా, ఆ పార్టీకి వస్తుంది. చంద్రబాబు నాయుడు అరిసి గోల పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం డైరెక్ట్గా చెక్కులు ఇవ్వడు క్యాష్ ఇవ్వడు అకౌంట్ నెంబర్ తీసుకుని నొక్కుతాడు ఆయన, వాళ్ళకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అమ్మఒడి ఎట్ట ఇస్తారు, క్యాష్ ఇస్తున్నారా, చెక్ ఇస్తున్నారా, లేకపోతే రైతు భరోసా ఇస్తున్నారా, లేకపోతే ఆసరా ఇస్తున్నారా, ఏమి ఇస్తున్నాం? మాకు మేము క్యాష్ దొంగతనం చేయడానికి మేమేమి ఇస్తున్నాం? వీడంటే మొత్తం క్యాష్ తెచ్చి స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి 371 కోట్లు కొట్టేసిన కన్నాలు వేసేవాడు, ఈ కన్నాలు వేసేటువంటి చంద్రబాబు మాట్లాడడం నమ్ముతాడు? ఈ దొంగ 420 గడని తెలుసుకమ్మా, ఎన్ఆర్ఆర్ దేవుడు మహానుభావుడు ఎందుకు దించారు బాబు అంటే చెప్పలేకపోతున్నాడు కదా. ఇటువంటి దొంగ 420 మాటలు ఎవడు నమ్ముతాడు? నమ్మితే ఆ పార్టీకి 23 సీట్లు ఎందుకు వస్తాయి? పార్టీ పెట్టిన రోజే మన పప్పు లోకేష్కి ఎమ్మెల్సీ పదవి అయిపోయి పదవు లేనటువంటి వ్యక్తికి ఎట్ట మిగిలిపోయాడు, ఎలా మిగిలిపోయాడు? వీడు నమ్మితే జనం వేసేవారు కదా. వీడు దొంగ 420 గడి బొంబాయి గడి అని చెప్పి అర్థమై పట్టాడు కదా, ఈ బొంబాయి గడి మాటలు ఎవడుంటాడు? ఒక వ్యక్తిని ఒకసారి మోసం చేయగలం, లేదంటే 2 సార్లు చేయగలం, 3వసారి 4వసారి చేయటం వాడు రెడీగా ఉండడు కదా. నువ్వు దొంగని తెలిసినాక వాడు రెడీగా ఉంటాడు, ఇంట్లో అన్నీ పెట్టి రామ్మా రామ్మా అని పిలుతారా? చంద్రబాబు నాయుడు నాని వస్తున్నాడంటే ఇల్లు మొత్తం సర్దుకుని తాళాలు వేసుకుని జాగ్రత్తగా సీసీ కెమెరాలు పెట్టుకుని చూసుకుంటూ ఉంటాడు, ఈ నా కొడుకులు ఏమి ఎత్తుకుపోతారా అని. కాదు చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు, తెలుగుదేశం పార్టీ ఏ నిదానం పెట్టుకున్నా
సైకో పోవాలి సైకిల్ పోవాలి అని పెట్టుకున్న, సైకో అంటే చంద్రబాబు, సైకిల్ అంటే అది పార్టీ గుర్తు, రెండు పోవాలని పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నా కూడా మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈడో బొంబాయి గడి అని దేశ రాష్ట్రం అంతా తెలిసినా ఇంక బొంబాయి గడి మాట్లాడుంటాడు. ఇప్పుడు వెస్ట్ రాయల్స్ ఏముంది, ఫస్ట్ పార్టీ ఓటుతో తెలుగుదేశం గెలిచిందా? మాకన్నా ఎక్కువ రాలేదు. ఫస్ట్ ప్రాధాన్యతతో వైసీపీని ఎక్కువ, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండో ప్రాధాన్యత ఒకటి ఉంటుందా? కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో రెండో ప్రాధాన్యత ఓటు ఉంది సార్. మా వాళ్ళు జనసేనకి వేసిన వాళ్ళు టీడీపీకి, టీడీపీకి వేసిన వాళ్ళు జనసేనకి వేసుకున్నారు సార్. అవి కూడా కౌంట్ చేయండి అని చేస్తారా? ఎల్లరా బాబు పని చూసుకొని చెబుతారు. ఇక్కడ రెండో ప్రాధాన్యత ఓటు తీసుకుంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే ఏంటి? ఎందుకు దాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ అని ఎందుకు ప్రజా ఎమ్మెల్సీ అని పెట్టుకోవచ్చుగా, ప్రజలందరికీ ఓటు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఆయన సామాజిక వర్గం ఉంది, ఆయన సామాజిక వర్గానికి ఓటు పెట్టి రామోజీరావు, చంద్రబాబు నాయుడు గారు, బీఆర్ నాయుడు గారు, రాధాకృష్ణ గారు కలిపి ఒక అభ్యర్థిని పెట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని పెట్టి ఎవడు గెలుస్తాడు? మేము గెలుస్తాం. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 100 కులాలు ఉంటాయి, కులానికి ఒక ఓటు పెట్టి ఇది ఇది ఎస్సీ సామాజిక వర్గ ఎమ్మెల్యే, ఇది బీసీ సామాజిక వర్గ ఎమ్మెల్యే, ఇది ఓసీ సామాజిక వర్గ ఎమ్మెల్యే, ఇది కాపు ఎమ్మెల్యే, ఇది కమ్మ ఎమ్మెల్యే, ఇది రెడ్డి ఎమ్మెల్యే అని పెడతారా? అసెంబ్లీ ఎమ్మెల్సీలో పెడతారు. పట్టభద్రులు, టీచర్స్, గవర్నర్ కోట, ఎమ్మెల్యేల కోట, ఇటువంటి కోటాలు ఉంటాయి. ఎమ్మెల్యేలు ఉంటాయి ఇవన్నీ 175 ఒకటే కోట, ఏ టు జెడ్ అందరూ వచ్చి పాల్గొనేటువంటి ఓటు, ఇది ఎలక్షన్, ఇది ఎలక్షన్. చాలామంది బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తులు. ఏమని ఈ రాష్ట్ర సంపద అంతానంటే పేదవాళ్ళకి ఇచ్చేస్తారంట ఆయన. మేము కట్టే ట్యాక్స్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారా? ఇదని మీ బాబు సొమ్మ అని అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఓటిస్తే ఏమవుద్ది? వాళ్ళకి మాకు కల్పిస్తే పాతాళంలో పాతి పెడతాం ఒక్కొక్కనే. రేపు పట్టభద్రులకు ఒక ఎమ్మెల్యే, ఒక సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే, ఒక మతం వాళ్ళందరికి ఒక ఎమ్మెల్యే, ఒక ఉద్యోగస్తులకి అందరూ ఒక ఎమ్మెల్యే, అటు ఉండదు. ఏ టు జెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెబుతాడు? పైన ఉన్నటువంటి దేవుణ్ణి నమ్మా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మి నేను రాజకీయాల్లోకి వచ్చా, నాకు ప్రజల మీద నమ్మకం ఉంది, దేవుడి మీద నమ్మకం ఉంది. దేవుడు అంటే మీరు పూజించే దేవుడు, నేను పూజించే దేవుడు, వాళ్ళు పూజించే దేవుడు, ఎవడు దేవుడైనా సరే దేవుడు. నాకు ఒక దేవుడి మీద నమ్మకం ఉంది, మిగిలిన దేవుడి మీద నమ్మకం లేదు. ఆ ఒక దేవుడికి సంబంధించి ఓటింగ్ పెడతాం. నాకు ప్రజలందరి మీద నమ్మకం లేదు, ఒక సామాజిక వర్గం మీద నమ్మకం ఉంది నేను చెప్పాడా? 108 కాన్స్టిట్యూన్సీలు గెలిచానంటాడు. కాన్స్టిట్యూన్సీకి 2 లక్షల 50 వేల మంది ఓటర్లు, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి 35 అసెంబ్లీలు ఉన్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్సీకి 3 లక్షలు ఓటింగ్ అంటే ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి? 8000 ఉంటాయి యావరేజ్. దీంతో అర్బన్ ఏరియాలు వైజాగ్, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప, కర్నూలు, అనంతపూర్, హిందూపూర్, నంద్యాల, వీటిలో 70% ఓటు. రూరల్ ఏరియాలో ఓటు ఉంటుందా? రూరల్ ఏరియాలో ఏం ఓటు ఉంటుంది? ఒక గ్రామాల్లో ఉన్నటి చోట 5 ఓటర్లు ఉంటే దాంట్లో ఒకడు ఉంటాడు చదువుకున్నాడు, 4 చదువు ఉండదు. మా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, మా ఇంట్లో 5 ఉంటే ఒకడు చదువు ఉండదు, 4 చదువుకుని ఉంటారు. ఇవన్నీ కూడా మీకు తెలుసు, మాకు తెలుసు, చంద్రబాబుకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, రాష్ట్రపతికి తెలుసు. ఏదో బొంబాయి చేద్దాం, 4 అవుట్లు, 2 పోల్ దాంట్లో వేసుకుని ఊరేగితే అయిపోద్దా? అర్బన్లో ఓన్లీ విజయవంతులకి ఓటు ఉంటుందా?
విద్యలేనాల కోట ఉందండి అర్బన్లో, కాదు అర్బన్లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా బీసీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నా పేదలకు ఓటు ఉండదా? అర్బన్లో ఉండదా? ఒకవేళ అర్బన్లో విద్యావంతులకే ఎలక్షన్ పెడతారండి అసెంబ్లీ, అర్బన్లో కూడా ఉంటుంది నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్సీలు నా అగ్రవర్ణాలు ఉన్న పేదలు అక్కడ ఉంటారు, వాళ్ళకే ఓటు ఉంటుంది. వీళ్ళందరికీ ఓటు ఉంటే చంద్రబాబు ఫుట్బాల్ అది అంటారు. పడతాక మళ్ళీ ఐదేళ్ళు పడుతుంది భూమి మీద తంతే పైకి ఎగిరి కింద పడతాకి ఇవన్నీ.